శుక్లాం భరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయ సర్వభిజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ నిహాన్ ఈ వీడియోలో పద్నాలుగు సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టం నేను చెప్తున్నటువంటి రాసులు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి మీ దశ తిరగబోతుంది మీ దశ దిశ అనేది కూడా తిరగబోతుంది దాదాపుగా నేను చెప్తున్నటువంటి రాసులు పద్నాలుగు సంవత్సరాల నుండి చాలా వరకు కష్టపడుతూనే ఉన్నారండి కొత్త కొత్త మంది కొన్ని కొన్ని వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఉద్యోగాలలో ఇరుక్కొని ఉద్యోగం చేస్తూ చేస్తూ ఆ టైం అంతా వేస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నేను ఒక పిల్లోడు ఒక యువకుడు నా దగ్గరకు వచ్చాడు అతనికి సుమారుగా ఎంత ఉంటుందంటే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు అతను టెన్త్ క్లాసు తప్పిన వెంటనే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే అతన్ని ఆ పిల్లవాడిని ఏం చేశాడంటే ఒక షాప్లో పడేశాడు ఎందుకంటే చదువు ఇక చదువు కూడా మనకి వాళ్ళ నాన్నగారికి అర్థమైపోయింది చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఆ ఏజ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అంటే ఎంత ఏజ్ అండి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాడు ఒక సంవత్సరం అటు ఇటు తిరుగుతుంటే చూసి ఏం చేశాడంటే టెన్త్ తప్పాడు చెప్పేసి చెప్పి చదువాడు వాడికి ఇన్స్టా మన సప్లిమెంటర్ కూడా ఇస్తే పాస్ కాలేదు ఇప్పుడు పా ఏదో ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టు అంటే బాగుండు మొత్తం అన్నిటికన్నీ మొత్తం జీరో మొత్తం కంప్లీట్గా మా పాస్ మార్క్స్ అన్నీ బార్డర్కి వచ్చాయి ముప్పై ఒక మార్కు ముప్పై రెండు మార్కులు ఇట్లా ఆ పిల్లవాడు చదవలేదు రాయలేదు అసలు ఇంకా వాళ్ళు ఆ ముప్పై రెండు మార్కులు ఎలా వేశారో కానీ ఆ పిల్లవాడు ఏంటంటే ఖాళీగా ఆ పేపర్లు ఏదో రాసేసి ఇచ్చేసారు దానికి ఆ ముప్పై రెండు ముప్పై మూడు మార్కులు అండి కనీసం వీడని చెప్పుకోవడానికి కూడా నాకు అనిపిస్తుంది సార్ ఎవరైనా రా ఎవరైనా ఎగ్జామ్ రాస్తే కనీసం ఒకటి రెండు ఇట్లలోన పాస్ అవుతాయి వీడన్నిటికన్నీ డంకి కొట్టించాడు బోల్తా పడ్డాడు బోల్తా కొట్టించాడు ఇటువంటి వాడు అసలు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా మరి నాకైతే తెలియదు కానీ మావాడు అవుతున్నాడు అని చెప్పాడు ఆ పిల్లవాడు ఏంటంటే ఇక చదువు మానేసిండు ఒక దానిలో పెట్టించాడండి ఆ పెట్టించిన తర్వాత ఆ పిల్లవాడు ఏంటంటే నేను ఆ అబ్బాయికి నేమ్ కరెక్షన్ ఇచ్చాను ఆ పిల్లవాడు విషయంలో నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత అబ్బాయి అభివృద్ధిని చూశానండి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నా దగ్గరకు వచ్చాడండి అప్పటి నుండి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నా దగ్గరకు వచ్చాడు వచ్చి నేను మీకు గుర్తుండకపోవచ్చు సార్ మా నాన్నగారు మీ దగ్గర కరెక్షన్ తీసుకున్నారు నేను ఎంతో కష్టపడినాను నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నాకు వచ్చింది సార్ అని చెప్పాడు ఏంటి మరి పద్నాలుగు సంవత్సరాలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే నేను కిరాణా షాప్లో వర్క్ చేస్తూ 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 నేను ఒక మంచి అన్ని పరిచయాలు పెంచుకున్నాను ఎందుకంటే విలేజ్లలో నేను ఆ డబ్బులు వసూలు చేసే కాడికి నేనే వెళ్ళేవాడిని ఈ సామాన్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుండి నేనే తెప్పించి లారీలో తెప్పించి అక్కడ గోడౌన్లో దింపించుకునేవాడిని నాకు సూపర్ మార్కెట్ అంటే మొత్తం ఎవ్రీథింగ్ తెలుసుకున్నాను సార్ నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ చేసిన తర్వాత దానికి వచ్చినటువంటి కట్నంతో నా దగ్గర ఉన్నటువంటి డబ్బుతో నేను ఇప్పుడు ఒక మంచి సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను నాకు నా కింద ఒక నలుగురు పని వాళ్ళు ఉంటారు సూపర్ మార్కెట్లో నేను ఇప్పుడు నెలకి కనీసం ఒక రెండు లక్షల రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నాను నాకు చాలా సంతోషం అని మీ దగ్గరకు వచ్చాను ఇప్పుడు మా పిల్లోడికి నేమ్ కరెక్షన్ మీ దగ్గర తీసుకుందామని ఈరోజు మిమ్మల్ని కలుసుకునే అదృష్టం మాకు కలిగిందని అబ్బాయి చెప్పాడు యూ అది వాస్తవానికి ఏంటంటే అతనికి కూడా ఆ పద్నాలుగు సంవత్సరాల తర్వాతనే తనకు అదృష్టం వస్తుంది యాక్చువల్గా అతను ఎప్పుడైతే యుక్త వయస్సులోకి వచ్చాడో ప ప పద్దెనిమిది సంవత్సరాలు దాటాదో అతనికి లైఫ్ అనేది ఎదుగుదల అనేది కూడా వస్తుందండి తప్పకుండా నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే జాలండి మీకు అభివృద్ధి అనేది తప్పకుండా వచ్చేస్తుంది అవి ఏ రాశి అంటే కుంభరాశి ముఖ్యంగా నెక్స్ట్ మిథున రాశి కర్కాటక రాశి మేషరాశి ధనుస్సు రాశి కుంభం మిథునం కర్కాటకం మరియు మేషం ధనస్సు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రాసులలో జన్మించినటువంటి వారు వీరు పడినటువంటి కష్టాలు చాలు పెద్దవాళ్ళు ఉంటారు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉంటారు వాళ్ళు కూడా పద్నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళు పడుతున్నటువంటి కష్టం వారు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరారో అప్పటి నుండి పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీకు మంచి అభివృద్ధి అనేది కలుగుతుందండి తప్పకుండా పద్నాలుగు సంవత్సరాలు మీరు కష్టపడినటువంటి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అనేది కూడా అసలు వాళ్ళకు తిరుగులేని జీవితం అండి తిరుగులేని జీవితం వ్యాపారాలు చేస్తే కోట్లు గడిస్తారు బాగా సంపాదిస్తారు ఉన్నతంగా ఎదుగుతారు ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ వచ్చి ఉన్నతంగా జీవిస్తారండి నేను వాస్తవానికి ఇలాంటి చెప్తున్నా కొద్దీ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ఎలా బాగుపడ్డారు అనేది నాకు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా చూయిస్తే నాకు వివరంగా చెప్తారండి నేను వింటాను ఎంత బిజీగా ఉండను అండి ఈరోజు అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే ఇరవై ఐదు రోజుల వ్యవధి పట్టినా కానీ మీరు నా దగ్గరికి మాట్లాడినప్పుడు మీ విషయాలన్నీ వింటానండి నేను పూర్తిగా వింటాను వాళ్ళంతటా వాళ్ళు ఓకేసారిగా మేము ఉంటున్నాం అన్నప్పుడు నేను ఫోన్ కట్ చేస్తాను వింటాను మొత్తం ఎవ్రీథింగ్ వింటాను అప్పుడు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఒక 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 మార్కెట్ అంటే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు వాళ్ళ నాన్నగారు అతను ఆకస్మికంగా మరణం మరణం అంటే చనిపోయాడు మరణించాడు మరణించిన తర్వాత ఆ జాబ్ అనేది ఈ పిలవాడికి ఇచ్చాడు ఆ పిలవాడు వచ్చేసి అతనికి ఏంటంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఏమి ఇస్తారండి ఒక అటెండర్ ఉద్యోగం లేదంటే ఏదైనా స్వీపర్ పోస్టో అక్కడ ఇస్తారు ఆ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే ఆ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాడండి ఉద్యోగం ఇస్తే తను ఎక్కువ ఏంటంటే ఎప్పుడూ ఎక్కువ కష్టపడలేదండి ఎవరితో ఒక మాట అనిపించుకోలేదు అతను కొత్త ఆ డిపార్ట్మెంటే కొత్త ప్రతి ఒక్కరు కూడా అతన్ని చాలా ఇబ్బంది పెట్టేశారండి పాప చాలా ఇబ్బంది పెట్టి అతను నానా రకాల పనులు చేయించుకుంటూ చాలా ఇబ్బంది పెట్టేశారు అతను నా దగ్గరకు వచ్చి చెప్పాడు సార్ ఇట్లా నా పరిస్థితి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను లగ్జరీగానే పెరిగాను మా నాన్నగారు బ్రతుకున్న రోజులు కూడా నాకు అసలు నేను వేయని బట్టలు లేవు నాకు చిన్న వయసులోనే నాకు ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే నాకు మంచిగా అతను ఎప్పుడైతే నాకు ఓటు హక్కు వచ్చిందో అప్పుడు నాకు బండి కావాలని కొడితే అప్పుడు కూడా కొనిచ్చాడు నాకు మా నాన్నగారు అలా నా అబ్బాయి లగ్జరీగా పెరిగాడని అతను చెప్పాడు ఇప్పుడు చూస్తే అక్కడ నన్ను చాలా అసలు నా ఫ్రెండ్స్ నా వాళ్ళు వీళ్ళు చూసి నన్ను అవుతున్నారు సార్ అని చెప్పేశారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా అతను చేసింది ఏంటంటే నీ అబ్బాయికి చెప్పాను ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మేము చేసేటువంటి అబ్బాయికి నేను చెప్పాను నువ్వు చదువుకో నువ్వు చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు డిపార్ట్మెంట్ టెస్ట్ రాయి నువ్వు డిపార్ట్మెంట్ టెస్ట్ రాస్తే నీకు మంచి పోస్ట్ వస్తుంది నీకు అని చెప్పాను అన్నట్టుగానే ఆ టెన్త్ క్లాస్ అతను పాస్ అయిపోయాడండి ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ రాశాడు డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు ఆ డిగ్రీ సంపాదించుకున్నాడు ఇదంతా కొన్ని సంవత్సరాలు పట్టింది అనుకోండి అదంతా చేసుకుంటూ చేసుకుంటూ ఫస్ట్ క్యాడర్ ఫస్ట్ ఈ అటెండర్ నుండి డైరెక్ట్గా అతను యూడీసు అదే సీనియర్ క్లర్క్ అయ్యాడు దాని ఎల్డీసో యూడీసో అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ డిపార్ట్మెంట్లో గ్రేడ్ టూ సెక్రటరీ వరకు వచ్చేసాడండి అంటే చాలా పెద్ద పోస్ట్ అది గ్రేడ్ వన్ సెక్రటరీ గ్రేట్ గ్రేడ్ టూ సెక్రటరీ అక్కడి వరకు రేంజ్కి వచ్చాడండి అతను ఒక పది పదిహేను సంవత్సరాలు అతని జీవిత వ్యవస్థ మొత్తం మారిపోయిందండి టోటల్ ఎవ్రీథింగ్ మారిపోయింది టోటల్గా బాగా సంపాదించుకున్నాడు వ్యాపారం బాగా ఉద్యోగం చేస్తూ ఇటు వ్యాపారంలో పెట్టుబడి పెట్టి పార్ట్నర్షిప్లో నడిపించి అక్కడ కమిషన్ ఏజెంట్తోని వ్యాపారాలు చేయించి కూడా ఆడ కూడా అంటే దాదాపుగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అండి ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కదా ఇతను దాంట్లో ఉంచుకుంటూ వేరే వాళ్ళ మీద పేరు మీద నడిపించుకుంటూ అది బాగా సంపాదించాడు చాలా ఎక్సలెంట్ అండి అంటే ఎప్పుడూ ఒకేలా ఉండవండి రోజులు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు మీరు ఇబ్బంది పడుతున్నారు రేపు సుఖపడతారు ఖచ్చితంగా లాభపడతారు పది మందికి సహాయం చేసేంత గొప్ప ఏ స్థాయికి ఎదుగుతారండి ఎప్పుడు జీవితం అనేది ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకోండి అదే నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు అదే మీరు చేయవలసిందలో ఒకటేనండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాపాలని సరి చేసుకోండి ఇలా చెప్తే అలా వదిలి మాత్రం పెట్టకండి ఎప్పటికైనా మీ జీవితం మార్పు చెందవలసిందే మీరు కష్టపడి కష్టపడి ఎంత కష్టపడి సంపాదించినా ఒక రూపాయి ఎందుకు మిగులుత అంటున్నారు ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి మీ కుటుంబంలో కానీ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎందుకు వస్తుంటాయి మనసు చికాకు ఎందుకు చెందుతున్నారు రకరకాల సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం మన పేరే పేరులో ఉన్నటువంటి అక్షర బలమే ఆ అక్షర బలాన్ని సెట్ చేస్తే జీవితకాలం మీకు తిరుగులేకుండా ఉంటుందండి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా చూస్తాం ఇంకేం సమస్య ఉంటుందండి అస్సలే ఉండదు కాబట్టి పద్నాలుగు సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టానికి రెండు వేల ఇరవై రెండు ఒక పరిష్కార మార్గమేనండి గుర్తుపెట్టుకోండి మీరు ఆడిందే ఆట పాడిందే పాట జీవితకాలం మీరు బాగుపడతారు దీనిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు ఒకసారి మీ జాతక కుండలిని పరిశీలన చేసుకొని మీ పేర్లో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకుంటే తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో